గోదావరిలో కాలుష్యం మరోసారి ప్రమాద గంటకలు మోగిస్తోంది. పెద్ద ఎత్తున కలుస్తున్న మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా రాజమండ్రి వద్ద పవిత్ర నది మురికికూపంగా దర్శనమిస్తోంది. పుష్కరాల సమయంలో ప్రతిధ్వనించిన క్లీన్ గోదావరి నినాదాన్ని ప్రజాప్రతినిధులు అటు కేంద్రం పక్కన పెట్టేయడం దుస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పవిత్ర గోదావరి నది కాలుష్యంలో చిక్కుకుని తనను రక్షించమని ఘోషిస్తోంది. నదీ తీరంలోని పట్టణాలు, పల్లె నుంచి కలుస్తున్న మురుగునీరు, కర్మాగారాల నుంచి వస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు గోదావరి నీటిని ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. అయితే ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ పాపం ఎక్కడా బయట కనిపించకపోగా వేసవి రోజులో అసలు సంగతి బయటపడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం తగ్గిపోవడంతో రాజమండ్రి వద్ద నదికి పట్టిన దుస్థితి ప్రస్తుతం కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. పుణ్యస్నానాలు, లక్షలాది మందికి తాగునీటికి ఆధారమైన గోదావరి జలాలు ఇలా మారటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాజమండ్రి విషయానికి వస్తే ప్రధానంగా గోదావరి ఒడ్డున ఏర్పాటు చేసిన నల్లా ఛానల్ను సరైన రీతిలో నిర్వహణ చేయడం కారణంగా ప్రతిరోజు మురుగునీరు నేరుగా నదిలోకి వచ్చి చేరుతోంది. దీనితోడు ఇంటర్నేషనల్ పేపర్ మిల్స్ సంస్థ రసాయనాలను పూర్తిగా శుద్ధి చేయకుండా నేరుగా గోదావరిలోకి విడిచిపెట్టి తన వంతు పాపాన్ని ముట్టగట్టుకుంటోంది. ఇప్పటికే గోదావరి నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోయిందని సాక్షాత్తు ప్రభుత్వ పరిశోధనలు తేల్చాయి. గత ఏడాది మహాపుష్కరాల సందర్భంగా పుణ్యస్నానాలు చేసే భక్తులు రోగాల బారిన పడకుండా ప్రత్యేకంగా స్విమ్మర్ యంత్రాన్ని తీసుకొచ్చి శుద్ధి చేసే ప్రయత్నాలు చేశారు. అయితే పుష్కరాల తర్వాత గోదావరి కాలుష్య నివారణకు సంబంధించి చర్యలు అన్ని అటకెక్కటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు మోడీ ప్రభుత్వం గంగానది ప్రచారణ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో దక్షిణ గంగగా పేర్కొన్న గోదావరిలో సైతం కాలుష్య నివారణ చర్యలు ప్రారంభిస్తారని రాజమండ్రి వాసులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎంపీ మురళీమోహన్ సైతం పుష్కరాలకు ముందు క్లీన్ గోదావరి అంటూ ఈవెంట్లు నిర్వహించి హడావుడి చేశారు. అయితే క్లీన్ గోదావరి ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్న మాటే గాని ఇంతవరకు కాలుష్య నివారణ కోసం ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. తాజాగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆలు సత్యనారాయణ తాను క్లీన్ గోదావరి కోసం 634 కోట్ల రూపాయలతో కేంద్రం వద్ద ఒక ప్రతిపాదన సమర్పించాలని, త్వరలోనే ఆమోదం లభిస్తుందని చెబుతున్నారు. సంవత్సరాలు పుష్కరాలు గడిచిపోతున్న గోదావరి కాలుష్యంపై చర్యలు ఎక్కడ వేసినవి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గోదావరి పవిత్రను కాపాడటంలో తాము ఇస్తున్న హామీలు నిలుపుకుంటారో లేదో చూడాలి. గోదావరి పొల్యూషన్ పై ఈ రామారావుతో ఫేస్ టు ఫేస్. గోదావరి ఈ నది పేరు చెప్పగానే ఎంతో పవిత్రమైన నదిగా భావించి పూజించడమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకి సాగునీరు, తాగునీరు అందించే జీవనదిగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ నది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ యొక్క కాలుష్యం ఏ విధంగా నియంత్రించవచ్చు అనే దాన్ని ప్రస్తుతం మనతో ఈ యొక్క పర్యావరణ ఇంజనీరు రామారావు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క గోదావరి నది చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు అందించడమే కాకుండా ఎన్నో వేల జీవరాశులకు కూడా జీవన ప్రతగా మారింది. అలాంటి నది ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుంది. దీని మీద మీ శాఖ తరపున ఏదైనా చర్యలు చేపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ కాలుష్య నిర్మాణంలో నుంచి ఎటువంటి పరిశ్రమ కూడా డైరెక్ట్ గోదావరి నదిలోకి డిశ్చార్జ్ చేసే విధంగా ఇటువంటి ఇండస్ట్రీకి పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. మేము ఒకే ఒక ఇండస్ట్రీ ఉంది, ఎంపీ పేపర్ మిల్స్ రాజమండ్రి లిమిటెడ్ ఉంది. ఆ పేపర్ యూనిట్ వాళ్ళకు వచ్చిన 25,000 కేఎల్ కెపాసిటీని వాళ్ళ ప్లాంట్లో ట్రీట్మెంట్ చేసుకొని, సరైన ట్రీట్మెంట్ చేసుకొని వితిన్ ద బోర్డ్ స్టాండర్డ్స్ బయటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ బయటికి డిశ్చార్జ్ చేసిన వాటర్ డైరెక్ట్గా గోదావరి రివర్కి డిశ్చార్జ్ చేయకన్నా గోదావరి మధ్యలో ఉన్న ఐలాండ్కి, ఒక డాకస్ ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్లో శాండ్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక 60s 50s బ్యాక్ ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీ పెట్టుకోమని చెప్పి నీరి వాళ్ళు రికమెండ్ చేసిన విధంగానే ఇప్పుడు ఆ ఫెసిలిటీ జరుగుతుంది, అదే విధంగా జరుగుతుంది. కాలుష్య నియంత్రణ వారు ఎటువంటి పరిశ్రమ కూడా గోదావరి నదిలో డైరెక్ట్ చార్జ్ చేసి పర్మిషన్ ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదో నాగహ ఏర్పాటు చేశారు, కానీ పేపర్ మిల్లో కాలుష్యం నీరు యథావిధంగానే వస్తుంటారు, దీని మీద ఏమంటారు? మేము రెగ్యులర్గా ప్రతి మంత్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది, ప్రతి మంత్ శాంపుల్ జరుగుతుంది. ఆ శాంపుల్ ఎప్పుడే 6 మంత్స్కి 7 మంత్స్కి ఎప్పుడైనా ఎక్సింగ్ స్టాండర్డ్ వస్తే ఈ శాంపుల్ తీసి వైజాగ్ జోనల్ ల్యాబొరేటరీ, మెయిన్ ల్యాబొరేటరీ పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎక్సీడింగ్ అని వస్తే వెంటనే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ప్రకారం వాళ్ళకి రెక్టిఫై చేసుకోమని మేము ఫర్దర్గా నోటీస్ ఇవ్వడం, వాళ్ళు రిప్లై ఇవ్వడం, తర్వాత ఫ్యూచర్లో ఈ విధంగా జరుగుతుంటుంది. వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కూడా
పెద్ద ఫుల్ ప్రెజర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది. బీఓడి 30 ఉంటుంది, ఆ 30 బిలో వస్తేనే బయట డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఏమాత్రం 30 ఎక్సిడింగ్ అయితే మళ్ళీ రీసైకిల్ చేయడం, ఈ విధంగా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు బిలో మీ స్టాండర్డ్స్కి తగ్గిన వాటర్ని బయటికి డిస్పోజ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే మేము శాంపుల్ తీసినప్పుడు ఎక్సీడింగ్ వచ్చినప్పుడు ఆ ఎక్సీడింగ్ వచ్చిందని చెప్పి వెంటనే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఎడిషనల్ ఎక్విప్మెంట్ పెట్టవలసి ఉంటే 1 crore 2 crore ఇన్వెస్ట్ చేసుకుని ఎడిషనల్ ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళు విత్ ఇన్ ద స్టాండర్డ్స్ రావడం, ఇప్పుడు ప్రింట్ అయితే విత్ ఇన్ ద లిమిట్స్ నడుస్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే కనుక కేశవరం నుంచి సామర్లకోట వరకు, అలాగే కన్నడ మెయిన్ లాక్ల వరకు కూడా ఈ యొక్క విపరీతమైన కాలుష్యం కూడా ఉంది. దీన్నే అంటారు అది సామర్ల కేశవరం నుంచి సామర్లకోట వచ్చేది గోదావరి కెనాల్ అండి, అంబట్ కెనాల్. అది గోదావరి ఒక పాయ, ఇది డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఆఫ్ కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాలిటీస్. ఆ కెనాల్లోకి ఎటువంటి ఇండస్ట్రీ కూడా డెత్ చేయట్లేదు. జరిగితే ఏంటంటే ఎడ్జిసింగ్ విలేజెస్, మేజర్ పంచాయతీ బిక్కవోలు బలభద్రపురం, ఆ మేజర్ పంచాయతీని సీవేజ్ జరుగుతుంది. ఆ విలేజ్ వల్ల కొద్దిగా సీవేజ్ పొల్యూషన్ తప్పించి ఇండస్ట్రీ పొల్యూషన్ అయితే ఆ ఎడ్జిసింగ్ ఇండస్ట్రీస్ కూడా ఏం లేవు. రైస్ మిల్స్ ఉన్నాయి, రైస్ మిల్స్ కూడా ట్రీట్మెంట్ చేసి ల్యాండ్ అప్లికేషన్ కి వాడుతుంది వల్ల. అంటే ఇప్పుడు సాగో మిల్స్ నుంచి కూడా బయటకు వదులుతున్నారు, అందులో రీసైకిల్ వాటర్ మురికి నీరుని అంతా వదిలేస్తున్నారు అంటారు. అదే సార్, మిప్పినట్టు మిచ్చింది కరెక్టే, కానీ అది ప్రీవియస్ గా 5 ఇయర్స్ బ్యాక్ 2010-11 వరకు అలాగే జరిగింది. ఇప్పుడు 11-12 నుంచి మేము ఏం చేసామంటే ప్రతి ఇండస్ట్రీ కూడా వాళ్ళకు వచ్చే వాటర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు విత్ ఇన్ ద ప్రెమిసెస్ లో లెగూన్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక 30 డేస్ కెపాసిటీ లెగూన్స్ వాటికి 40 కే 50 కే డిఫరెంట్ వస్తుంది. ఆ 30 కే 50 కే డిఫరెంట్ వస్తే పర్ మంత్కి 14 కే ఎంత అవుతుంది. ఆ 14 కే ట్యాంక్స్ కట్టుకుని ఆ ట్యాంక్స్ స్టోర్ చేసుకుని వాళ్ళ ల్యాండ్స్ కి అప్లై చేసుకుని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. ఒక మీరు చెప్పిన విధంగా 5 ఇయర్స్ బ్యాక్ 6 ఇయర్స్ బ్యాక్ అదే విధంగా కెనాల్కి డిశ్చార్జ్ చేసేవారు. పీసీబీ వాళ్ళు ఏం చేశారంటే టాస్క్ ఫోర్స్ లో దాన్ని రికమెండ్ చేసి ఆ మీటింగ్లో పెట్టి ఒక్కొక్కరు 5 బ్యాంక్ గ్యారంటీ తీసుకుని ఈ ట్యాంక్స్ కట్టమని చెప్పారు. ట్యాంక్స్ లో స్టోర్ చేసుకుని ల్యాండ్ అప్లై చేస్తారు. ఎవరైనా బయట డిశ్చార్జ్ చేస్తే ఆ 5 లక్షల బ్యాంక్ గ్యారంటీ మేము ప్రొఫిట్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజమండ్రి కార్పొరేషన్ కి గోదావరి అనేది ఒక డంపింగ్ యార్డ్ లో తయారైంది. మొత్తం మున్సిపాలిటీలో ఉన్న చెత్త అంతా వచ్చి ఎక్కడ డంప్ చేస్తున్నారని సనికంగా ఉన్న ప్రజలు అంటున్నారు. దీన్నే అంటారు మీరు? డంపింగ్ కాదండి, యాక్చువల్గా సీవేజ్ రాజమండ్రికి 60 ఎంఎల్ఏ వాటర్ సీవేజ్ అవుతుంది పర్ డే. 60 ఎంఎల్ఏలో 30 ఎంఎల్ఏ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంది వాళ్ళకి. రిమైనింగ్ 30 ఎంఎల్ఏ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కట్టుకోమని మేము చాలాసార్లు పీసీబీ నుంచి నోటీస్ ఇవ్వడం జరిగింది. హెడ్ ఆఫీస్ నుంచి మా మెంబర్ సెక్రటరీ గారు బీఎస్ఎస్ ప్రసాద్ గారు కూడా నోటీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా వాళ్ళు ఏంటంటే ఆ రిమైనింగ్ 30 ఎంఎల్ఏ డైరెక్ట్ డిశ్చార్జ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రపోజల్ ఉన్నాయండి అక్కడ. ఈ మ్యాక్సిమం 3-4 మంత్స్లో రిమైనింగ్ 30 ఎంఎల్ఏ కూడా ట్రీట్మెంట్ ఎస్టీపీ కన్స్ట్రక్షన్ చేసి టోటల్ 60 ఎంఎల్ఏ కూడా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు గోదావరిలో విడిచిపెట్టారు. తర్వాత ట్రీట్మెంట్ అయితే విడిచిపెట్టారు. అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజమండ్రి నగర వాసుల యొక్క మురుగునీరుతో పాటు ఈ యొక్క అంతటా డంపింగ్ కూడా ఇందులోనే చేస్తారు అంటారు. డంపింగ్ అంటే సాలిడ్ వేస్ట్ కాదండి, సీవేజ్. సీవేజ్ అనేది సీవేజ్ వాటర్ పర్ డే 60 ఎంఎల్ఏ వస్తే 30 ఎంఎల్ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది రాజమండ్రిలో. మిగతా 30 ఎంఎల్ఏ నల్లా ఛానల్ అని నల్లా ఛానల్ ద్వారా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రపోజల్ ఇప్పుడు ఉంది యాక్చువల్లీ మిగతా రిమైనింగ్ 30 ఎంఎల్ఏ కూడా ట్రీట్మెంట్ చేయడానికి. అదే టోటల్ 60 ఎంఎల్ఏ ట్రీట్మెంట్ చేసి అప్పుడు సాయిబాబా టెంపుల్ ధవళేశ్వర బ్యారేజ్ ముందు డిశ్చార్జ్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. అది 6 మంత్స్లో జరగవచ్చు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు గోదావరి నది కాలుష్యం లేకుండా చేయాలంటే ఏం చేయాలంటారు? కాలుష్యం లేకుండా ఉండాలంటే ఇప్పుడు మెయిన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు సామర్లకోట కెనాల్లోకి ఎటువంటి విలేజ్ కూడా సీవేజ్ డిశ్చార్జ్ చేయకూడదు. ప్రతి విలేజ్ సీవేజ్ కూడా కెనాల్లోకి కలుస్తుంది. అది సీవేజ్ ముందు ఫస్ట్ సీవేజ్ బంద్ చేయాలి. అంటే మీ శాఖ పరంగా ఏ విధమైన చర్యలు చేపట్టాలి? శాఖ పరంగా అయితే కెనాల్ అడ్జసెంట్ గా ఏ రైస్ మిల్స్ ఉన్నా ఏ ఇండస్ట్రీస్ ఉన్నా కెనాల్లోకి డిశ్చార్జ్ చేయడానికి ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునేది లేదు. ఆ ఎడ్జసెంట్ ఇండస్ట్రీస్ ద్వారా ఒక్కొక్కరి దాన్ని 2 లాక్స్ 3 లాక్స్ గ్యారెంటీ తీసుకొని మా దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఎవరైనా వైలేట్ చేస్తే వెంటనే మేము మీటింగ్లో పెట్టి వాళ్ళని 3 లాక్స్ బ్యాంక్ గ్యారెంటీ ఫోర్ఫీట్ చేయడం, క్లోజ్ చేయడం కూడా జరిగింది. సాగు ఇండస్ట్రీ 4 ఇండస్ట్రీస్ క్లోజ్ చేస్తాం ప్రీవియస్గా 3 ఇయర్స్ బ్యాక్. వాళ్ళు మళ్ళీ ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసుకుని మళ్ళీ రివోకేషన్ ఆఫ్ ద క్లోజర్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి సాగో ఫ్యాక్టరీస్ కానీ రైస్ మిల్లర్స్ నుంచి కానీ
కానీ ఈ యొక్క కాలుష్యపు నీటి గోదావరిలో వదులుతూ ఉంటే వాటిని సీజ్ చేసి ఫ్యాక్టరీలు మూత వేయడం కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు నగరాలకు సంస్థకు సంబంధించిన మురికి నీరు మాత్రమే గోదావరిలో వదులుతున్నారని అయితే వాళ్ళకు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని అయితే 30 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ గల ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది, దాన్ని 60కి పెంచమని కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందని కూడా ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రామారావు చెప్తున్నారు.